नमस्ते फ्रेंड्स, नेनु मी लावण्य। वेलकम बैक टू लावण्य फुड फॉर यू। ई रोज़ मनं चेसुकुने रेसिपी मटन दम बिर्यानी अंडी। ई मटन दम बिर्यानी चाला स्पीड गा चाला ईजी गा चेसुकोवच्चु, अंदुके दीन्नी स्पीड जेट मटन बिर्यानी अनि कूडा अंटारु। फस्ट टाइम चेसिना कूडा ई मटन बिर्यानी चाला बागा वस्तुंदंडी, अलाने टेस्ट कूडा चाला बागुंटुंदी। मन इंटिकी बंधुवुलु लेदा फ्रेंड्स वच्चिनप्पुडु फास्ट गा अंड टेस्टी गा चेसि पेट्टाली अनुकुंटे इला मटन दम बिर्यानी चेसि पेट्टोच्चंडी, चाला बागुंटुंदी। अलाने चाला त्वरगा चेसुकोवच्चंडी ई दम बिर्यानी। लेट चेयकुंडा वीडियोलोकि वेल्दाम। अलाने फस्ट टाइम मन वीडियोस चूस्तुन्नट्लयिते प्लीज सब्स्क्राइब चेयंडी। ముందుగా 1/2 kg బాస్మతి రైస్ తీసుకోవాలి। ఇక్కడ నేను 1/2 kg రైస్ కి 1/2 kg మటన్ తో బిర్యానీ చేస్తున్నానండి। ఈ రైస్ ను రెండు సార్లు కడిగి తగినన్ని వాటర్ పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి। ఇప్పుడు 1/2 kg మటన్ తీసుకోవాలి। ఈ మటన్ ని ముందుగా రెండు మూడు సార్లు కడిగి లాస్ట్ ఒకసారి కొంచెం నిమ్మరసము కొంచెం ఉప్పు వేసి కడిగి తీసుకోండి। అప్పుడే మటన్ నీచు వాసన రాకుండా ఉంటుంది। बिर्यानी की काबट्टी बोन्स तो उन्न मटने तीसुकोवाली, अप्पुडे बिर्यानी बागुंटुंदंडी। इप्पुडु मुंदुगा मटन लोकी 1/2 कप पेरुगु वेसुकोवाली। पेरुगुनि नेनु कोलवकुंडा डैरेक्ट गा वेसेसुकुंटुन्नानंडी, नाकु ऐडिया उंदी काबट्टी। मीरु कप तोटी 1/2 कप पेरुगु तीसुकोनि वेसुकोंडी। तर्वात 1/2 स्पून अल्लं वेल्लुल्लि पेस्ट, 1 स्पून धनिया पौडर, 1/4 स्पून गरम मसाला, 1 स्पून साल्ट, 1 स्पून कारम, 1/2 स्पून पसुपु, 2 स्पून निम्मरसम, कोंचम कोत्तिमीर, कोंचम पुदीना वेसुकोनी मसालालु मटन मोत्तम मिक्स अयेलागा बागा कलुपुकोवालंडी। ओक 5 निमिषालु बागा मसाज लागा चेसेसुकोंडी मटन नी। मटन लो इला मसालालु वेसी कलुपुकोनी पेट्टुकुंटे आ बिर्यानी टेस्ट चाला बागुंटुंदंडी। అంతేకాదు ముక్కకు ఉప్పు కారం మసాలా బాగా పట్టి మటన్ ముక్క చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది। మటన్ బిర్యానీకే కాదండి, చికెన్ బిర్యానీ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలానే కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా మారినేట్ చేసుకొని మూత పెట్టి ఒక అరగంట నానబెట్టుకోవాలి। 1/2 అవర్ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। మనం మారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని ఆయిల్ లో వేసుకోవాలి। ఇందులో ఇంకేం వేసుకోవన అవసరం లేదండి, వాటర్ అయ్యేం వేసుకోవన అవసరం లేదు, మటన్ లో ఆల్్రెడీ వాటర్ ఊర్తాయండి। ఇలా వేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ప్రెషర్ పోయినాక దీన్ని పక్కన పెట్టుకుందాం। ఇదే స్టవ్ మీద బిర్యానీ చేసుకునే పాట్ ను పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్క జాపత్రి, 5 లవంగాలు, 1 నల్ల యాలక, 3 చిన్న మరాఠీ మొగ్గలు, 3 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, కొంచెం షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి। మసాలాలు ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలానే 3 పచ్చిమిరపకాయల్ని గాట్లు పెట్టుకొని వేసుకోవాలి। ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి। ఆనియన్స్ వేగిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని వేయించుకోవాలి। కొత్తిమీర పుదీనా వేగిన తర్వాత 2 టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి। టమోటాను గ్రైండ్ చేసుకొనైనా వేసుకోవచ్చండి, టమోటా మగ్గేంత వరకు వేయించుకోవాలి। టమోటా మగ్గిన తర్వాత 1.5 స్పూన్ salt వేసుకోవాలి। ఒకసారి కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న మటన్ ను కూడా వేసుకోవాలి। మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి। కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గ్రేవీ చిక్కబడి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి।
గ్రేవీ చిక్కబడి ఆయిల్ సెపరేట్ అయ్యింది చూడండి. ఇలా ఉడికించుకొని ఒకసారి కలుపుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ కారం కూడా తగ్గినట్లయితే ఇప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవొచ్చండి. మసాలాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2.5 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గలు, కొంచెం షాజీరా, ఒక అనాస పువ్వు, చిన్న ముక్క జాపత్రి, 1 ఇంచ్ చెక్క, 2 లవంగాలు, 1 యాలుక, కొంచెం కొత్తిమీర పుదీనా, 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఈ వాటర్ని బాగా తెల్లగాగనివ్వాలండి. వాటర్ తెరిలేటప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని అందులో ఉండే వాటర్ మొత్తం వంపేసుకొని బియ్యాన్ని తెరిలే వాటర్లో వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఈ రైస్ని 80% కుక్ చేసుకోవాలండి. ఇది కుక్ అయ్యేలోపు ఒకసారి గ్రేవీని మనం కలుపుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగు మాడిపోతుంది లేకపోతే. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు రైస్ కూడా కుక్ అయి ఉంటుంది, దాన్ని కూడా చూద్దాం ఒకసారి. రైస్ 80% ఉడికిందండి. ఇప్పుడు బిర్యానీ పాట్లో ఉన్న మటన్ గ్రేవీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నం కింద స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా స్ట్రైనర్ తీసుకొని అన్నాన్ని మటన్ గిన్నెలో వేసుకోవాలి. రైస్ను వేసుకునేటప్పుడు కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విషయం గమనించండి, రైస్ కింద మాత్రమే నేను స్టవ్ ఆఫ్ చేశాను, బిర్యానీ పాట్ కింద లో ఫ్లేమ్లోనే మంట ఉందండి. రైస్ మొత్తాన్ని ఇలా స్ట్రైనర్తో తీసి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని బిర్యానీ పాట్ అంచులమ్మిటి 2 గరిటెల వాటర్ పోసుకోవాలి. ఇది మామూలు వాటర్ కాదండి, మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్నే పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకోవడం వల్ల బిర్యానీ అడుగు అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది. బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం మనం అన్నం వండుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవే 2 స్పూన్లు తీసుకొని అందులో కొంచెం ఫుడ్ కలర్ కలుపుకొని స్పూన్తో అలా స్ప్రెడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు 2 లేదా 3 స్పూన్లు గోరువెచ్చని పాలను తీసుకొని అందులో కొంచెం కుంకుమ పువ్వును వేసుకొని రైస్ మీద వేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టి 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చూడండి, బిర్యానీ 100% కుక్ అయింది. రైస్ కూడా బాగా కుక్ అయ్యి పొడి పొడిగా ఉంది. వేడి మీద గరిట పెట్టి కలిపితే రైస్ చిదరవుతుందండి. మీకు చూపించడం కోసం నేను గరిట పెట్టాను. బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు అలా వదిలేయండి. 15 నిమిషాల తర్వాత చూడండి, మటన్ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో. అడుగున కూడా కొంచెం కూడా మాడిపోలేదండి, బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ఈ కొలతలతో చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇప్పుడు సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. బిర్యానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.